ఈ కంప్లీట్ కోర్స్లో నేను బ్రాండింగ్ గురించి చెప్పినాను. బ్రాండింగ్ అన్నట్టు ఒక వాస్ట్ సబ్జెక్ట్ ఉంది, దానికి ఎన్ని వీడియోస్ చెప్పినా ఎన్ని కోర్సెస్ చెప్పినా కానీ అది కంప్లీట్ అన్నట్టు కాదు. అయితే నేను ఓవరాల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినాను. మీ కంప్లీట్ బ్రాండింగ్ మీ బిజినెస్ చేయాలంటే తప్పక మీరు కన్సల్ట్ కావాల్సిందే మీ బిజినెస్ని పెంచుకోవాలనుకుంటే. అయితే మీ బిజినెస్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది దాన్ని చూసి మేము బ్రాండింగ్ చేసిస్తాము, మీ బిజినెస్ని బిల్డప్ చేసిస్తాము. అయితే ఈ వీడియో ఈ కోర్సులో లాస్ట్ వీడియోగా నేను ఇది పెడుతున్నాను, హౌ డూ యూ అట్రాక్ట్ న్యూ కస్టమర్స్. ఇప్పుడు ఆల్రెడీ మీ బ్రాండ్ వచ్చేసింది మా మార్కెట్లో, ఆల్రెడీ మీ బిజినెస్ నడుస్తుంది, అయితే ఇంకా కొత్త కస్టమర్స్ ఎట్లా మీ బిజినెస్కి రావాలి దాని గురించి ఇక్కడ నేను చెప్తున్నాను. ఐడెంటిఫై యువర్ ఐడియల్ క్లయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు ఐడెంటిఫై చేస్తారు క్లయింట్స్ని, మీ యూజర్స్ని ఎవరున్నారు కరెక్ట్గా ఐడెంటిఫై ఎవరిని చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీకు కొత్త కస్టమర్స్ అనేవి జనరేట్ అవుతుంటారు, కొత్త కస్టమర్స్ వస్తుంటారు. ఏదో జనరల్గా మార్కెటింగ్ చేయకండి, నిచ్ మార్కెటింగ్ అంటారు. కరెక్ట్ కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ అందేటట్టు కరెక్ట్ కస్టమర్స్తో మీరు మాట్లాడితే 100% మీకు కొత్త కస్టమర్స్ అనేవి వాళ్ళు జనరేట్ అవుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్కవర్ వేర్ యువర్ కస్టమర్ లివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రదేశాల్లో ఉన్నారు, ఏ ఏరియాస్లో ఉన్నారు, ఏ స్టేజెస్లో ఉన్నారు, ఏ సిట్యువేషన్స్లో ఉన్నారు, ఇది మీరు తెలుసుకోవాలి. వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి, మీ కస్టమర్స్ నీడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కస్టమర్ లైఫ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుంటేనే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ బిజినెస్ ఇన్సైడ్ అండ్ అవుట్, అంటే మీ బిజినెస్ గురించి మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. లోపల ఏం జరుగుతుంది మీ బిజినెస్లో, అలాగే బయట మీ ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, మీ ప్రోడక్ట్ని కన్స్యూమర్ ఎలా వాడుతున్నారు దాని గురించి తెలుసుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు అక్కడ నుంచి మీరు అనాలిటికల్ డేటా తయారు చేసుకోవచ్చు. మీ బిజినెస్ గురించి మీ ప్రోడక్ట్ గురించి అనాలిటికల్ డేటా కరెక్ట్గా తయారు చేసుకుంటూ మీరు ముందుకెళ్ళచ్చు. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉండాలి. పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ ద యాన్సర్, అంటే మీరు ఒక ఏ పరిస్థితుల్లోనే మీరు ఆన్సర్ ఇచ్చేటట్టు మీరు మిమ్మల్ని తయారు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బిజినెస్ ఓనర్ కాబట్టి మీరు రెడీ ఉండాలి. ఎటువంటి సిట్యువేషన్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఆన్సర్ సమాధానం ఇచ్చేటట్టు మీరు ఉండాలి. నెక్స్ట్ ట్రై డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్. అంటే డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ కస్టమర్కి అందేటట్టు మిడిల్ మ్యాన్ తీసేసి పక్కకు పెట్టేసి డైరెక్ట్ కస్టమర్ కంపెనీ టు డైరెక్ట్ మార్కెట్ కస్టమర్ వరకు వెళ్ళేటట్టు మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయా లేవా, వాళ్ళకి ఏమైనా పేమెంట్ ప్రాసెసెస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, దీనిలో మీరు కొద్దిగా కరెక్ట్ ప్రాసెసింగ్ మరియు టైమ్లీ డెలివరీ చేసినట్టయితే మీకు కొత్త కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంటాయి. ఇప్పుడు చాలామంది డైరెక్ట్ మార్కెటింగే చేస్తున్నారు, ఎందుకంటే మిడిల్ మ్యాన్కి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, మధ్యవర్తి వాళ్ళకి చాలామందికి ఎందుకు ఇవ్వాలి. డైరెక్ట్గా మేము కస్టమర్ కంపెనీలో తయారు చేసేసి ప్రోడక్ట్ కస్టమర్కి డైరెక్ట్ ఇచ్చేసినట్టయితే ఇవి అన్ని ప్రైజెస్ ఈ మిడిల్ మ్యాన్ ప్రైజెస్ అన్నీ తీసేస్తున్నట్టయితే కన్స్యూమర్కి తక్కువ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం కొంటుంటారు. ట్రస్ట్ అన్నట్టు బిలీవ్ అన్నట్టు పెరుగుతుంది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చాలా కంపెనీస్ ఇప్పుడు డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు కూడా డైరెక్ట్ రెస్పాన్స్ మార్కెటింగ్ చేసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బిల్డ్ పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో పెద్దగా గ్రో అవుతున్నారు వేరే వాళ్ళని అందరినీ వదిలేస్తాము అన్నట్టు కాదు, మీరు మీకు సంబంధించిన కంపెనీస్తోని లింక్ అప్ అయ్యే వేరే కంపెనీస్ని పార్ట్నర్షిప్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా మర్జర్స్ అన్నట్టు ఈజీగా ఉంటాయి. ఫ్యూచర్లో మీ బిజినెస్ తొందరగా పెరుగుతుంది. ఎందుకంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, అక్విజిషన్ ఎలా చేయాలి, ఆ అక్విజిషన్ చేసినట్టయితే ఆ పార్ట్నర్షిప్స్ కరెక్ట్ బిల్డ్ అప్ చేసినట్టయితే మీ బిజినెస్ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీకు ఫాస్ట్గా కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఫాలోఅప్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఉంది. బిజినెస్లో కొత్త కస్టమర్స్ రావాలంటే ఫాలోఅప్ చేయడం ఇంపార్టెంట్ ఉంది. అది మెసేజ్ పరంగా కావచ్చు, అది బ్యానర్స్ పరంగా, ఎలాగైనా ఫాలోఅప్ అన్నట్టు కంటిన్యూస్ చేస్తూ ఉండండి. ఇది చేస్తే మీ బిజినెస్ అన్నట్టు పెరుగుతుంది, మీకు చాలా కొత్త కస్టమర్స్ వస్తారు, మీ బ్రాండింగ్ అన్నట్టు పెరుగుతుంటుంది. ఆల్ ద బెస్ట్. ఈ కోర్స్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోర్స్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసి మీరు 100% సక్సెస్ అయిపోండి మరియు ఎక్కువ ప్రాఫిట్ సంపాదించండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.